రాజారాం నాకు ఫోన్ చేశాడు. ఉప్పాలగూడ శివాలయం దగ్గర ఎదురు చూస్తున్నాను రండమ్మా అని చెప్పాడు. మీతో చెప్పకుండా ఇలా వసుంధర గారి దగ్గరికి వెళ్తున్నాను, నన్ను క్షమించండి అమ్మా. చివరిగా వాడు నాకు ఒక నెంబర్ నుండి కాల్ చేశాడు, మళ్ళీ ఆ నెంబర్కి కాల్ చేసి వాడు ఎక్కడున్నాడో కనుక్కుంటాను. నాన్న క్రిష్ వచ్చాడమ్మ హీరో గడు. మీనాక్షి బుద్ధుందా అసలు మీకు? అసలు రాజారాం బయటకు వచ్చి ఫోన్ చేస్తుంటే మీరేం పడుస్తున్నారు? ఇంకొక మాట మాట్లాడడం అంటే పళ్ళు రాలగొడతాను. మాట అంచెల్లో మేము ఉంటే నీ రిటేషన్ ఏంటి? అమ్మో, లాస్ట్ టైం ఇలాగే ఆ కృషి గారు చెప్ప పగలగొట్టాడు, ఇప్పుడు ఇది కొట్టినా కొడుతుంది. ఎందుకైనా మంచిది, కాస్త సైలెంట్ గా ఉండడమే మంచిది. మేడం ఏం జరిగింది మేడం? అదే నేను అడుగుతున్నాను. ఏంటి బాబు ఇది? రాజారాం చెప్పింది ఈ ప్లేసే కదా, మనిషి లేడు, ఫోన్ లేదు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నీ దగ్గరున్న రాజారాంని అలా ఎలా వదిలిపెట్టేశావు? నువ్వే స్వయంగా తీసుకొని వచ్చుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు కదా. పాపం క్రిష్ గారే స్వయంగా తీసుకొచ్చే అవకాశం ఎక్కడుందత్తా? అవకాశం లేకపోవడం ఏంటి? రాజారాం ఉన్నది క్రిష్ దగ్గరే కదా. నాన్న క్రిష్, ఏంటిది అసలు రాజారాం ఇన్ని రోజులు నీ దగ్గరే కదా ఉన్నాడు. ప్లీజ్ క్రిష్, నాకు రాజారాం కావాలి. ఫోన్ చేసి ఇక్కడికొచ్చి అన్ని నిజాలు చెప్తానన్న మనిషి ఇప్పుడు కనిపించకపోవడం ఏంటి? నాన్న క్రిష్, ఇది సైలెంట్ గా ఉండే సందర్భం కాదు. రాజారాం ఎక్కడా? మేడం అది అది మేడం అదిగో రాజారాం. బస్సులో నడుచుకుంటూ వస్తుంటే నా చావు నడుచుకుంటూ వస్తున్నట్టు అనిపిస్తుంది. రుదృష్టపడ ఎంత పని చేసావురా. సరియో చూడు, రాజారాం వచ్చేసాడు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నాకు కూడా చాలా సంతోషంగా ఉందత్త. ఏం మాట్లాడాలో నాకు అసలు మాటలు కూడా రావట్లేదు. రాజారాం, నువ్వు కనపడకపోయేసరికి నేనెంత భయపడిపోయానో తెలుసా? నిన్ను చూశాక నాకు చాలా సంతోషంగా ఉంది. చెప్పు రాజారాం, నా బిడ్డ ఎవరు, ఎక్కడున్నాడు? చెప్పు రాజారాం, ఎవరు నా బిడ్డ? రాజారాం, నువ్వు అసలు కంగారు పడాల్సింది ఏమీ లేదు. నిన్నిక్కడ ఎవరు ఏమి అనరు. ప్లీజ్ రాజారాం, సంవత్సరాల తరబడి నా బిడ్డ కొరకు ఎదురు చూసిన నేను ఇంకొక్క క్షణం కూడా వెయిట్ చేయలేని పరిస్థితి. చెప్పు రాజారాం, నా బిడ్డ ఎక్కడా, నా బిడ్డ ఎక్కడా? ఆవిడ అంతగా అడుగుతుంటే చెప్పవేంట్రా. వసుంధర గారి కొడుకు ఎవరు, ఎవరి దగ్గర పెరుగుతున్నాడు? క్రిష్ గారు, మీరు అనవసరంగా రాజారాం గారిని కన్ఫ్యూజ్ చేయకండి. పాపం రాజారాం గారికి అసలు గుర్తుందో లేదో. రాజారాం గారు కొంచెం టైం తీసుకొనైనా గుర్తు తెచ్చుకొని మరీ చెప్పండి. సరే గారు, మీరు కాస్త నోరు ముంచుకుంటారా? అదే, మీరు సైలెంట్గా ఉంటారా? రాజారామే ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్తాను, మమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పిన తర్వాత గుర్తులేదు అది దాన్ని లేనిపోని ఐడియాలు ఇస్తున్నారేంటి? ఈరోజు రాజారాం అన్ని విషయాలు చెప్పి తీరుతాడు, అతను చెప్పకపోయినా నేనే చెప్పిస్తాను. మీకు వేరే ఆప్షన్ లేదండి. అదేనండి, రాజారాంకి వేరే ఆప్షన్ లేదు అని చెప్తున్నాను. నాకు బాగా అర్థమవుతుంది. రాజారాం, నువ్వు మౌనంగా ఉండటం కాదు, నోరు విప్పాల్సిన సందర్భం ఇది. నా కొడుకు ఎవరు, ఎవరి దగ్గర ఉన్నాడో చెప్పు రాజారాం. ఎవరు నా బిడ్డ? అమ్మనే, వీడు చూపులతోనే చెప్పేసి ఎలా ఉన్నాడు. వీడు ఫిక్స్ అయ్యాడు, చెప్పాలని ఫిక్స్ అయ్యాడు. నాకు తెలుసు రాజారాం గారు, మీ వయసుకు గౌరవం ఇస్తున్నాం, ఆ గౌరవాన్ని కాపాడుకోండి. మేడం అంతలా అడుగుతుంటే సైలెంట్గా ఉంటున్నారేంటి, చెప్పండి. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? ఎన్ని రోజులు నిజం చెప్పకుండా తప్పించుకు తిరిగావు. నిజం చెప్తానని ఫోన్ చేసి ఇక్కడి దాకా పిలిపించి ఇంతగా అడుగుతుంటే అలా దిక్కులు చూస్తావేంటి చెప్పు. నా కొడుకు ఎవరు,
ఎవరి దగ్గర పెరుగుతున్నాడు చెప్పు రాజారాం. చెప్తానమ్మా చెప్తానమ్మా చెప్తాను. మీ అబ్బాయి మీ అబ్బాయి చెప్పు రాజారాం చెప్పు. రాజారాం గారు గుర్తుకు రావడం లేదు కదా, పర్వాలేదు టైం తీసుకొని గుర్తు తెచ్చుకొని మరీ చెప్పండి. సరే గారు ప్లీజ్ సైలెంట్ గా ఉంటారా. రాజారాం నా సహనాన్ని పరీక్షించకు, ఎలా కనబడుతున్నా నీ కంటికి, జీవితంతో వాడుకుంటున్నావా? ఇక్కడ దాకా వచ్చి విషయం చెప్పకుండా ఎందుకు నానుస్తున్నావు? నా కొడుకు ఎవరు, ఎవరి దగ్గర ఉన్నాడు చెప్తావా లేదా చెప్పు. నా బిడ్డ ఎవరి దగ్గర పెరుగుతున్నాడు చెప్పు. అది 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 అపర్ణ గారి దగ్గర పెరుగుతున్నాడమ్మా. చెప్పరా ఆ కృషి గారే దాని కొడుకని చెప్పి ఇంకెందుకు ఆలస్యం? మా బాధను అర్థం చేసుకుంటారని అనుకున్నాను రాజారాం గారు, ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు. ఏం మాట్లాడుతున్నావు? వసుంధర గారు అడుగుతున్నదేంటి, నువ్వు చెప్తున్నదేంటి? వసుంధర గారు అబ్బాయి మా అమ్మ దగ్గర. నానా ప్లీజ్ ఒక్క నిమిషం ఆగు. రాజారాం నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదు. నా కొడుకు అపర్ణ గారి దగ్గర ఉండడం ఏంటి అంటే అంటే నా కొడుకు? అవునమ్మా, మీ కన్న కొడుకుని పెంచి పెద్ద చేసింది ఆ అపర్ణ గారేనమ్మా. అపర్ణ గారి దగ్గర పెరిగిన బలరామే మీ అబ్బాయి అమ్మా. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? సర్యూ గారు మీరు సైలెంట్ గా ఉంటారా? ఆల్రెడీ కృషి గారు చెప్పారు కదా సైలెంట్ గా ఉండమని. రాజారాం గారు మీరు చెప్పండి. ఏం మాట్లాడుతున్నావు రాజారాం? అవునమ్మా నేను చెప్తుంది నిజమేనమ్మా, ఆ బలరామే మీ కొడుకు. పెంచిన తండ్రిని చంపేసి తమ్ముడి భార్య వంక వంకర చూపులు చూసిన బలరామేనమ్మా మీ కొడుకు. ఎరా చివరికి నువ్వు కూడా ఆడుకోవడం మొదలెట్టేశావా? అసలు ఎవట్రా నీకు స్క్రిప్ట్ రాసిచ్చింది? చివరికి చచ్చాడనుకున్న బలరాంని కూడా వదిలిపెట్టరేంట్రా? ఎరా బలరాం వసంధర కొడుక, హుసేన్ మెంటల్ మోహన్ దానా, వాళ్ళందరూ కలిసి నీ చెవులో పువ్వులు పెడుతుంటే ఎడ్డు మొహం వేసుకుని చూస్తావంటే ఏది చెప్తే అది నమ్మేయడం వేడా? చివరికి రాజారాం కూడా నిన్ను మోసం చేస్తున్నాడు. రే రాజారాం ఎవరు పేరు చెప్పినా పర్లేదు కానీ బలరాం పేరు చెప్తే చంపేస్తాను, నీకు దండం పెడతాను. బలరాం నిందులో లాక్కురా. ఎలా కనబడుతున్నాను నీకంటికి? ఇందులో మా అమ్మని ఇన్వాల్వ్ చేసి నువ్వు ఎస్కేప్ అవ్వాలని చూస్తున్నావా? చివరికి చనిపోయిన బలరాం మీద నెట్టేసి నువ్వు నిజాన్ని దాటేస్తున్నావా? చెప్పు వసుంధర గారి కొడుకు ఎవరు? అసలు ఇంతకాలం నిజం చెప్పనివ్వకుండా దాచిపెట్టింది ఎవరు? ఏయ్ చెప్పరా చెప్పు. నిన్ను దాచిపెట్టిన వాళ్ళే ఈరోజు నిజం చెప్పకుండా దాస్తున్నారు కదా, చెప్పు. క్రిష్ ఇప్పుడు మనకు కావాల్సింది ఇంతకాలం వీడిని ఎవరు కిడ్నాప్ చేశారు అని కాదు, వీడు చెప్పేదంతా నిజం అవునా కాదా అని. రే రాజారాం నీకు మేమంతా ఫూల్స్లా కనబడుతున్నామని నాకు ఇప్పుడే అర్థమైంది. కాలి బూడిదైన వ్యక్తిని నా కొడుకు అని చెప్తున్నావంటే అతను నా కొడుకు కాదు అని ప్రూవ్ చేసుకోలేను కాబట్టే చనిపోయిన వ్యక్తిని నా బిడ్డ అని చెప్తున్నావా? నా కొడుకు కోసం ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నానో తెలుసా?
కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి మేడ్ ఇన్ ఇండియా మాల్ని తయారు చేస్తున్నాను. నా కడుపు కోత నీకు శాపంగా మారుతుంది. అసలు నిన్ను తిట్టాలో కొట్టాలో నాకేమీ అర్థం కావడం లేదు. నేను నీకు చేసిన ద్రోహం ఏంటి? నాకెందుకు ఇంత అన్యాయం చేస్తున్నావు? ఎందుకో నా మీద ఉంటమ్మా, నేను చెప్పేది నిజం అమ్మా. మేడం, వీడు చెప్పేది 100% అబద్ధం. ఇప్పుడే విన్ని మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడే వాడి చేత నిజం కక్కిద్దాం. వీడు చెప్పేవన్నీ నిజం కాదని అక్కడే ప్రూవ్ చేసి అక్కడి నుంచి తన్నుకుంటూ తీసుకెళ్ళి మీ కొడుకు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్దాం. పదండి మేడం, మా అమ్మ దగ్గరికి వెళ్దాం. నువ్వు చెప్పేది కరెక్టే క్రిష్. ఇప్పుడున్న పరిస్థితిలో ఈ కన్ఫ్యూజన్లన్నింటి నుంచి బయటపడాలంటే అపర్ణ గారి దగ్గరికి వెళ్ళడమే కరెక్ట్. వీడు చెప్పేదంతా అబద్ధమో నిజమో ఆవిడ దగ్గరే తేల్చుకుందాం. సరయ్యో, ఇతను నీడను కూడా నేను నమ్మలేని పరిస్థితిలో ఉన్నాను. ఈ రాజారాం గడి తీసుకెళ్లి కారులో ఎక్కించు రా. నాన్న క్రిష్, నువ్వు మీనాక్షి వచ్చేయండి, తీసుకెళ్ళు. అత్తయ్య దగ్గరికి వెళ్తే నిజం చెప్పేస్తారు. ఇప్పుడు ఎలాగా? మీనాక్షి పద. ఏంటి మీనాక్షి టెన్షన్ పడుతున్నావు? వాడు చెప్పిన మాటలు నేను అస్సలు నమ్మను. ఇదంతా ఆ గౌతమి ఆడిస్తున్న డ్రామా. లేదంటే లాస్ట్ మూమెంట్లో వాడు బలరాం పేరు చెప్పడం ఏంటి? ఇంటికి వెళ్తే అమ్మ నిజం ఏంటో చెప్తుంది. పద, వెళ్దాం. సరయ్యూ, ఇక్కడ ఎవ్వరికి దయా దాక్షిణ్యాలు అనేవి ఉండవని నాకిప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఎవరి స్వార్థం వారిది? ఏ రాజారాం, అపర్ణ గారింటికి వెళ్లేలోపు కారు దిగి పారిపోవాలనే పిచ్చి ఆలోచనలుంటే మానుకో. మీనాక్షి ఆలస్యం అవుతుంది, అమ్మ దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకోవాలి. పద. రాజారాం గారు సేవ్ చేశారని ఆనందపడే లోపే బాల్ ఇప్పుడు అత్తయ్య కోట్లోకి వెళ్ళింది. అత్తయ్య ఆల్రెడీ నిజం చెప్పడానికి ప్రిపేర్ అయ్యారు. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో ఏంటో. అపర్ణ, ఇప్పుడు కథ అంతా నీ చుట్టూ తిరుగుతుంది. క్రిష్ గారు నీ కొడుకు నువ్వు కమిట్ అయిపోతే ఆ తర్వాత ఇదంతా చేసింది నేనే అని ఈ రాజారాం గారు నన్ను కమిట్ చేస్తాడు. ఇంతసేపు వేడి వల్ల టెన్షన్ పడ్డాను, ఇప్పుడు నువ్వేం చెప్తావా అని నేను టెన్షన్ పడుతున్నాను. సరయ్యో, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఓహో, అపర్ణ గారు ఏం చెప్తారో అని కంగారు పడుతున్నావా? కంగారు పడాల్సింది మనం కాదమ్మా. ఇదిగో ఈ రాజారాం గాడు, తేడా వచ్చిందంటే వీడి తల అక్కడే నరికేస్తాను. ఈరోజే నిజం తెలుసుకుంటాను. ఇంటికి వెళ్ళేటప్పుడు నా బిడ్డని తీసుకొని వెళ్తాను. ఏంటిది, ఏ సంబంధం లేని అమ్మ ఆ రాజారాంని వసుంధర గారిని కలవనికుండా తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడేమో రాజారాం బలరాం పేరు చెప్తున్నాడు. అసలు వసుంధర గారి ప్రాబ్లం అమ్మ చుట్టూ ఎందుకు తిరుగుతుంది? భగవంతుడా, ఇప్పుడు అత్తయ్యని నోరు విప్పకుండా అబద్ధం చెప్పకుండా ఉండనివ్వడం చాలా కష్టం. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదే.
వసుంధర గారు? అపర్ణ గారు ఉన్నారా? ఉన్నారు. చిన్నక్క, వసుంధర గారు వచ్చారు. మీనాక్షి, మీనాక్షి వసుంధర్ గారిని రాకుండా చేస్తానంది కదా. రాజారాం నిజం చెప్పేశాడా? ఇప్పుడేం జరుగుతుందో. అపర్ణ గారు, మీకు తెలుసు నేను నా బిడ్డ కోసం ఎంతగా తపన పడ్డానో, ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. వీటన్నింటి ఫలితమే ఈరోజు రాజారాం వచ్చి నా బిడ్డ ఎవరు నాకు చెప్పాడు. అది విని నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకోలేకపోతున్నాను. ఇప్పుడది తేల్చాల్సింది మీరు. మీరు చెప్పే సమాధానాన్ని బట్టే నా బిడ్డెవరో నాకు తెలుస్తుంది. అంతా మీ మీదే ఆధారపడుంది. ఏం చెప్పాడు కృష్ణ? తన కొడుకు నిజం చెప్పాడా, లేదా ఇంకెవరి పేరైనా చెప్పాడా? రే రాజారాం, చెప్పు. ఇందాక నాతో చెప్పిన ప్రతి మాట అక్షరం పొల్లు పోకుండా ఆవిడతో చెప్పు, చెప్పు. చెప్పు, నీ నోటుతో నువ్వే చెప్పు. నా బిడ్డ ఎవరని అపర్ణ గారితో నువ్వే చెప్పు. చెప్పు రాజారాం, నోరు తెరు. చెప్పు రాజారాం, ఆలోచిస్తావేంటి? రాజారాం, సైలెంట్గా ఉంటే కుదరదు. నువ్వు నా ఎదురుగా ఏం చెప్పావో ఇప్పుడు అపర్ణ గారి ఎదురుగా కూడా అదే చెప్పు, చెప్పు. చెప్పు. చెప్తాను బాబు, నిజం చెప్తాను బాబు. వసుంధర గారు అబ్బాయి ఎవరని ఇన్ని రోజులు దాచిన నిజాన్ని చెప్పేశానమ్మా. ఇన్నాళ్ళు ఆవిడ చూసిన ఎదురు చూపులకి సమాధానం చెప్పేశానమ్మా. నానుస్తావేంటి, నిజం చెప్పు. చెప్తాను బాబు, చెప్తాను. అపర్ణ గారు వసుంధర గారు అబ్బాయే మీ అబ్బాయి బలరాం అమ్మ. ఇప్పుడు చెప్పండి అపర్ణ గారు, బలరాం మీ కొడుక? నేను కన్న బిడ్డ బలరాంని ఇన్నాళ్ళు పెంచి పెద్ద చేసింది మీరా? ఇది జీవితానికి సంబంధించిన విషయం అపర్ణ గారు, మీరు మౌనంగా ఉండటానికి సమయం కాదు. బలరాం నిజంగా నా బిడ్డేనా? చెప్పండి అపర్ణ గారు, ప్లీజ్. ఇన్ని సంవత్సరాలుగా నా బిడ్డ గురించి ఆలోచించి ఆలోచించి అలసిపోయి ఉన్నాను. ప్లీజ్ చెప్పండి, మాట్లాడండి. రాజారాం ఎందుకు అలా అబద్ధం చెప్పాడో తెలియదు. ఇంకా నేను నిజం దాచి అందరినీ మోసం చేయడం కరెక్ట్ కాదు. ఎప్పుడైనా బయటపడాల్సిన నిజం ఎప్పుడైనా చెప్పాలి. అపర్ణ గారు, మీరు ఇలా సైలెంట్గా ఉంటూ నన్ను ఇంకా టెన్షన్ పెట్టకండి, ప్లీజ్ చెప్పండి. రాజారాం, నువ్వు చెప్పింది నిజమని మేమెలా నమ్మాలి?
బలరామ చిన్నదిన పెంచిన కొడుకని నువ్వెలా చెప్పగలవు? బలరాం 15 రోజుల పసివాడుగా ఉన్నప్పుడు అపర్ణ గారి మాట కాదనలేక వాళ్ళ భర్త బలరామును ఇంటికి తీసుకొచ్చారు. ఆ విషయం నీకెలా తెలుసు? నాకు అన్ని తెలుసు బాబు. అవునా? అయితే బాబుని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? బాపూజీ అనాథాశ్రమం నుంచి. నువ్వేంట్రా కథలో అంత ఇన్వాల్వ్ అయిపోయావు? అవును చిన్నదిరా, రాజారాం చెప్తుంది అక్షరాల నిజం. ఆ 15 రోజుల పసివాడి బలరాం, అతనే వసుంధర గారి కొడుకు. బాబాయ్ ఏం మాట్లాడుతున్నావు? ఇవి జీవితాలు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. తెలిస్తే మాట్లాడు, లేదంటే మాట్లాడుకో. రే, తెలుసు కాబట్టే మాట్లాడుతున్నాను. అబద్ధం చెప్పాల్సిన అవసరం కానీ, ఒకరి జీవితంతో ఆడుకోవాల్సిన అవసరం కానీ నాకు లేదు. రాజారంకి తెలిసిన నిజం, మనందరం ఇప్పుడు తెలుసుకునే నిజం రెండు ఒకటే. బలరాం వసుంధర గారి కన్న కొడుకే. వాడి 15 రోజుల పసివయసు నుంచి చిన్నదిన దగ్గర పెరిగాడు. ఈనాడు చిన్న లోటు కూడా రాకుండా చూసుకున్నాం. ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. అవునా? ఇదంతా నిజమా అబద్ధమా? అసలు మీరు చెప్పేదేది నేను నమ్మలేకపోతున్నాను. నిజం నిరూపించడానికి కూడా ఆ బలరాం ఇప్పుడు బతికలేడు కదండి. లేదంటే డిఎన్ఏ టెస్ట్ చేయించినా సరే బలరాం మీ కొడుకు అని నిరూపించేవాళ్ళం. ఎందుకు ఎన్ని రోజులు నా బిడ్డ గురించి చెప్పకుండా ఈ రోజు నా బిడ్డ గురించి చెప్పావు? చెప్పు. వసుంధర గారు మేడ్ ఇన్ ఇండియా మాల్ని రెడీ చేసి తన కొడుక్కి ప్రజెంట్ చేయాలనుకుంటున్నారు కదా, కానీ ఇప్పుడు ఆ కొడుకే చనిపోయాడు. మీనాక్షి గారు మొన్నొకరిని చంపారు కదా, అదెవరో కాదు వసుంధర గారి కొడుకునే.